రేపు నగరిలో సీఎం జగన్ పర్యటన జగనన్న విద్యా దీవెన నిధులు జమ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు పెద్దిరెడ్డి రోజా నేడు తెలంగాణలో అమిత్ షా పర్యటన చిట్టచివరిలో రద్దైన భద్రాచలం కార్యక్రమం నేరుగా ఖమ్మం సభకు కేంద్ర హోం మంత్రి దళిత గిరిజనులకు ఇళ్ల స్థలాలు పేదరు ఇళ్లు కట్టుకునేందుకు 6 లక్షల సాయం 12 అంశాలతో డిక్లరేషన్ ప్రకటించిన తెలంగాణ కాంగ్రెస్ బీఆర్ఎస్ కు బీజేపీతో అంతర్గత ఒప్పందం ఉంది కేసీఆర్ మోదీని గద్దె దించాలంటూ ఖర్గే పిలుపు ఫ్యామిలీ డాక్టర్ తో సొంత ఊరిలోనే ప్రాథమిక వైద్య సేవలు నూతన విధానంతో గ్రామీణులకు తగ్గిన వ్యయ ప్రయాసలు మూలధన వ్యయంలో ఏపీ టాప్ 4 నెలల్లోనే బడ్జెట్ కేటాయింపులో 47.79% వ్యయం శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన అంకురార్పణ తిరుమలలో నేటి నుంచి 3 రోజులు పవిత్రోత్సవాలు మహాపూర్ణహూతితో ముగిసిన కారిరేష్టి యాగం మానవాళి సంక్షేమం కోసం నిర్వహించామన్న భూమన పల్లిపాడు గ్రామంలో వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీ కార్యకర్తలు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ ఆదాల ఇసుకపై చంద్రబాబువి పచ్చి అబద్ధాలు ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారన్న పెద్దిరెడ్డి కోటి వృక్షార్చనలో హెచ్ఎండిఏ రికార్డ్ ఒక్క రోజే 4,13,000 మొక్కలు నాటిన సిబ్బంది జంట నగరాల్లో బ్యానర్లపై జీహెచ్ఎంసీ కొరడ నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానుల విధింపు ఇబ్బంది పెడితే ఎవరన్నా తిడతాను నేటి నుంచి మల్కాజ్ గిరిలో పర్యటిస్తానన్న మైనంపల్లి బీఆర్ఎస్ లో బయటపడుతున్న అసమ్మతులు ఖమ్మం జిల్లాలో తుమ్మల అనుచరుల భారీ ర్యాలీ లాండర్ దిగిన ప్రాంతానికి శివశక్తిగా నామకరణం ఆగస్టు 23ను స్పేస్ డేగా ప్రకటించిన ప్రధాని మోదీ విజయాల పరంపరను కొనసాగిస్తున్న చంద్రయాన్ 3 శివశక్తి పాయింట్ చుట్టూ తిరిగిన ప్రజ్ఞాన్ రోవర్ కొత్త క్రిమినల్ చట్టాలు అమలుకు సిద్ధంగా ఉండాలి పోలీస్ బాస్లకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు పంజాబ్ లో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ తారాస్థాయికి చేరిన మాటల యుద్ధం మరో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యంపై 20% ఎగుమతి సుంకం విధింపు ఉద్రిక్తంగా మారుతున్న నైజర్ లో పరిస్థితులు దౌత్యవేత్తలు దేశం వీడాలంటూ కూడా మిలిటరీ పాలకుల హెచ్చరికలు యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ఫీచర్ తో న్యూ పోర్టల్ మొబైల్ రెస్పాన్సివ్ గా కొత్త వెబ్‌సైట్ హైదరాబాద్ లో అమెరికా సంస్థ క్వాలిజిల్ రెండో కేంద్రం కొత్తగా 500 మంది టెస్టింగ్ ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు లింక్డ్ఇన్ కు పోటీగా X.mic కొత్త ప్లాట్‌ఫామ్ ఉద్యోగులను పోస్ట్ చేసేలా కంపెనీలకు అనుమతి ఇవాళ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ రాయలసీమ కింగ్స్ తో తలపడనున్న కోస్టల్ రైడర్స్ ప్రపంచ బ్యాడ్మింటన్ లో ముగిసిన భారత్ పోరాటం సెమీస్ లో పోరాడి ఓడిన భారత్ స్టార్ ప్రణయ్